आकाशवाणी వార్తలు చదువుతున్నది డి పులాసలే బాబు ఇది ఆకాశవాణి కాదు దూరదర్శన్ న్యూస్ రీడింగ్ టైం ఉంది స్విచ్ నొక్కుతాను రెడీగా ఉండు రే 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 యప్ప ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారంటరా రెడీగా ఉండండి ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు విశాఖపట్నం మొత్తానికి అదే పెద్ద సమాధి మై గాడ్ యా డాక్టర్ ఉల్ఫా పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది భోజనం పెట్టండి ఓకే ఓకే తీసుకోండి బామ్మగారు ఇది భోజనం ఏంటండి మీరు వందేళ్ల వెనక ఉన్నారు కదా ఇప్పుడు కాఫీ టిఫిన్ నీళ్లు వగైరా అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే ఇది చికెన్ ఇది మటన్ ఇది బిర్యానీ ఇది ఆవకాయ పచ్చడి ఇది గోంగూర పచ్చడి మీకేది కావాలేనో అదే పుచ్చుకోవచ్చు నాకేది వద్దు హాయ్ ఎవ్రీబడి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షులు శ్రీ గుచావ్ బచావ్ చైనా అధ్యక్షులు శ్రీ పింగ్ పాంగ్ పింగ్ అమెరికా అధ్యక్షులు శ్రీ ఒనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాలను అందించారు ఈ రోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో ఇద్దరు కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు అంగారక గ్రహంలోని లూఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 335 పరుగుల తేడాతోటి చిట్టుగా ఓడిపోయింది ఆ అవమానాన్ని భరించలేక టీమ్ కెప్టెన్ బజారుద్దీన్ వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి హైసి ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం గోవింద గోవింద నేను కోమాలోంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్డేట్ తెలుస్తుంది ఇది కంప్యూటర్ యుగం కదో అదంతే అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అదేంటి దానికి రివర్స్ లో ఉండాలి కదా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట మా తాత చెప్పారు ఆ తర్వాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందర్నీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా చెయ్యలేదే నా సన్ ఫ్లవర్ ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా యోగిని జాగ్రత్త చూడండి ఓకే కమ్ ఆన్ అల్పతేయండి అల్పతేయండి
गंट पगलिपोद्दी
ఫైనల్ దశ వచ్చి అల్లకల్లోలమైపోతుంది. అయితే మామూలుగా ఉన్నప్పుడే ఇంత అమూల్యమైన సంపదను దోచుకోగలిగాం. నాలుగు రోజులు ఆగితే ఆ స్వామి గారు చెప్పినట్టు విశాఖపట్నం మొత్తానికి పిచ్చెక్కుతుంది. అప్పుడు సిటీ అంతా దోచుకుని జగదాంబ జంక్షన్ లోంచి జెండా పీకి పారేసి స్టవర్టుపురం జంక్షన్ లో పాతేస్తాం.